సి మైనర్ పాటల షీట్లో నుండి మొదటి పాట పాడుకుని దేవుని ఆరాధన చేద్దాం. నీ పాదముఖ్యదం సి మైనర్. దయచేసి నాతో కలిసి దైవజనులు అభిషక్తులు మనం వేదిక మీద ఉన్నారండి, వారందరూ మన మధ్య ఉండడం చాలా సంతోషం. అద్భుతమైన ప్రార్థన చేశారు కనుక ఈ సమయం ముందు మనం కలిసి దేవుని ఆరాధన చేద్దామా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆరాధన మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది గనక ఈ స్థలంలో నిలబడిన ప్రతి వారు దేవుడు మనల్ని చూస్తున్నాడు గనక ఆత్మతో దేవుని ఆరాధన చేద్దాం. ఇది చాలా ఘనమైన గంభీరమైన ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రార్థనలు ఏర్పాటు చేసిన సభ అయి ఉన్నది గనక నిశ్చయముగా దేవా ఈ స్థితిలో నేనున్నానంటే కేవలం నీ కృపయ్యా అని దేవుని ఆరాధన చేద్దామా. చప్పట్లు కొడుతూ ఆమేన్. నీ పాదముకేదు నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా. నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదముకేదు నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. ఇరుకులో దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఎంతటి విశాలతను దేవుడు మాకు ఇచ్చాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నా తండ్రి గారు ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా ఇరుకులో ప్రారంభించినారు. మేము పడిన ప్రయాసం మాకు తెలుసు. ఐదుగురు పిల్లలకి ఒక కోడిగుడ్డు నాలుగు ముక్కలు చేసి పెట్టేది వారానికి ఒకసారి మా అమ్మ. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నీ స్థితిలో పెట్టాడు. ఆయన పాదాలు పట్టుకుని ఎన్ని స్థుతులు చెల్లించినా ఆయన రుణం తీరేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని కూడా విడిపించి ఉంటే దేవుని ఆరాధన చేద్దామా. ఈ ఋతునందు నిలచితివి, నాకు సహాయము చేసితివి. Thank you.
చెబుదాం ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమ వల్ల మనం బ్రతుకుతాం. జరిగిస్తున్న దేవునికి బిగరగా స్తోత్రం చెప్పండి. మన పరిస్థితిని గమనించిన దేవునికి బిగరగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా ఆదరించగలిగిన దేవుడు, గొప్ప దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు, మమ్మల్ని లేవనెత్తిన దేవుడు అండి ఆయన, గొప్ప దేవుడు అండి ఆయన. ఈరోజున ఇలా ఆరాధిస్తున్నామంటే అనేక మంది మరణమైపోయారు. దేవుని మహాకృపను బట్టి మనం ఇక్కడ ఆయన్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉన్నామండి, బతుకున్నామండి. ఆయనకేమి చిరుణం తీర్చలేము నా సహోదరుడు, ఆ సహోదరి. ఇదిగో ఈ సభలో పాల్గొని మనం ఆరాధిస్తున్నాం, ఆనందిస్తున్నామంటే సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్తుతించగలరు. సజీవు లెక్కలు ఉంచిన దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మహాదేవుడు నిన్నటి దినాన భయంకరమైన వర్షము, బీభత్సముగా వర్షం వస్తుంది అని అనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి, అద్భుతం చేశాడండి. ప్రార్థించగా ఈ రాత్రి ఎలా కూర్చుని దేవుని మహింపరుస్తున్నా అంటే ఆయన కృప. అందును బట్టి రెండు చేతులు పైకెత్తి ఆయన ఎంతో గొప్ప దేవుడు, మన ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడు కనుక ఆయన నామాన్ని మహింపరుద్దాం. దైవజనులు మన మధ్యకి వస్తున్నారు, వస్తూ ఉండగా ఆయన సన్నిధిలో మనము ఆరాధన చేద్దాం. దైవజనులు మన మధ్యన ఉన్నారు, అప్పటి వరకు మనము ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి గనుడైన దేవునికి బిగరగా, రెండు చేతులు పైకెత్తి బిగరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అవమానమందను నేను అబ్బానే నీ బిడ్డను యేసయ్యా, నే నీ బిడ్డను ఎన్నడు అవమానముందను నేను
సిగ్గుకు లజ్జకు అవమానానికి అప్పగించే దేవుడు మన దేవుడు కాదు గనక మనం ఆరాధన చేద్దామా. అవమానముందను నేను చప్పట్లు కొడుతు అప్పా నేను బిడ్డను యేసయ్యా నేను బిడ్డను ఎన్నడూ అవమానముందను నేను చెబుదామా అవమానముందను నేను మనుషులు నిన్ను అవమానిస్తారు మనుషులు నిన్ను హేళన చేస్తారు మనుషులు నిన్ను గేలి చేస్తారు గాని నా యేసయ్య నిన్ను అవమానానికి అప్పచెప్పడు నమ్మిన వారు దేవుని ఆరాధన చేస్తారు అసలెన్నడు ఉత్తముడైన దేవుని ఆరాధన చేద్దాం గొప్పవాడైన దేవుని ఆరాధన చేద్దాం గ్లోరీ హల్లెలూయా ఎవరు దిక్కులు చూడకండి హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం దేవుడు అద్భుతాలు చేసేవాడు యథార్థంగా ఆరాధించేవాడు ఈ రాత్రి గొప్ప దీవెన పొందబోతున్నారు ఉత్తముడు మంచివాడు చూచి ఆనందించుడు అవును దేవా ఉత్తముడు మంచివాడు నాదే చెబుదామా ప్రతిరోజు రుచి చూచి ఆనందించు మరొకసారి ఉత్తముడు మంచివాడు నా దేవుడు ప్రతిరోజు రుచి చూచి ఆనందించుడు యథార్థము గని చెప్పండి ఏ మేలు నాకు అందుకే అవమానముందను నేను అప్పాని నీ బిడ్డను అవునవా ఎన్నడు అవమానముందను నేను అసలు ఎన్నడు దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి ఆయన చెవులు మన మనలు వింటున్నాయి ఆకాశమందు ఆసీనుడైన వాడు మన మధ్యన ఉన్నాడు ఆరాధన చేద్దాం దేవాదికి స్తోత్రమయ్యా నీతిమంతుల వైపు దేవుని కన్నులు చూచుచున్నాయి నీతిమంతులు చూచుచున్నవి నీ చెవులు మా మొరలను వినుచున్నవి అవును అని నమ్మిన వారు శిఖరగా స్తోత్రం దేవుని ఆరాధన చేయి కన్నులు నీతిమంతులు చూచుచున్నవి నీ చెవులు మా మొరలను వినుచున్నవి శ్రమలన్నిటి నుండి విడిపించును మా శ్రమలన్నిటి నుండి విడిపించును అందుకే అవమానం స్వరమ పైకెత్తి పాడదామా ఏసయ్యా నీ బిడ్డను ఎన్నడు అవమానముందను నేను అసలెన్నడు అవమానముందను నేను అసలెన్నడు అవమానముందను విశ్వాసంతో ఆరాధన అవమాన
చేతులు పైకెత్తి గనుడైన దేవునికి బిగరగా స్తోత్రం చెబుదామా. అవమానానికి అప్పచెప్పని దేవునికి స్తోత్రం చెబుదామా. అవమానాలను నిందలను తొలగించిన దేవునికి బిగరగా స్తోత్రం చెబుదామా.